హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్రూంలో కెమెరాలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీలింగ్ లైట్లో మొబైల్ కెమెరా పెట్టారు, అప్పటికే అందులో 5 గంటలుగా రికార్డు అవుతుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కెమెరాను ఎవరు పెట్టారనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ ఇన్లో గుర్తు తెలియని వ్యక్తులు బరితెగించారు. లేడీస్ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. సడన్గా కెమెరాను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్రూంలో సీసీ కెమెరా ఎవరు పెట్టారు, ఎన్ని రోజులుగా ఉందనే కోణం పోలీసులు విచారిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హలో, हाँ बहन सुन, तुझे याद है तुमने आर्टिकल अभी शेयर किया था 1-2 दिन पहले? हाँ, वो चेंजिंग रूम में ये लोग जो कैमरा लगाते हैं ऑल, या एग्जैक्टली शम, मैं ना कहीं హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ బాత్రూంలో స్పై కెమెరా ఉండటంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న వెలుగులోకి వచ్చిన ఈ కేసులో సంబంధించి రెస్టారెంట్లో పనిచేస్తున్న బెనర్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెనర్జీ రెస్టారెంట్లో హౌస్ కీపర్గా పనిచేస్తున్నాడు. అతనే స్పై క్యామ్ పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న స్పై కెమెరాలో 5 గంటల డేటా ఉంది. స్పై క్యామ్ విషయంలో హౌస్ కీపర్ని అరెస్ట్ చేసినా రెస్టారెంట్లో అసలు సీసీ కెమెరా బ్యాక్పై అందుబాటులో లేకపోవడంతో అనేక అనుమానాలు తావిస్తుంది. వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపై కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకే హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలోనూ తనిఖీలు చేశారు పోలీసులు. వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ స్పై కెమెరా గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ చెప్పండి. తేజస్ని, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో సీసీటీవీల కలకం అయితే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్లో అక్కడ ఒక సీక్రెట్ కెమెరా ఫిట్ చేసినట్టు కూడా గుర్తించారు. ఇటలీకి చెందినటువంటి ఒక యువతి అక్కడికి ఫ్రెండ్స్తో కలిపి రెస్టారెంట్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ లైట్స్లో లోపల ఉన్నటువంటి సీలింగ్కి ఉన్నటువంటి లైట్లో ఒక సీక్రెట్ కెమెరాను గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు పూర్తిగా దానికి సంబంధించిన దాని మీద ఆరా తీయటం, అట్లాగే ఆ రెస్టారెంట్కి సంబంధించి బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే హౌస్ కీపర్గా పనిచేస్తారో ఆ బెనర్జీని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అట్లాగే దానికి సంబంధించి మరొక వ్యక్తిని, అలాగే డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ఓనర్ చైతన్యాన్ని వీళ్ళని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఈ యొక్క కెమెరా ఎప్పుడు పెట్టారు, ఇప్పటివరకు కూడా ఎంత ఫుటేజ్ దాని నుంచి తీసుకోవడం జరిగింది, ఆ ఫుటేజ్ని వాళ్ళు స్టోరేజ్ చేసి పెట్టారా లేకపోతే కనుక బయట ఎవరికన్నా స్ప్రెడ్ చేశారా అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఆ రెస్టారెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు అధీనంలో ఉంచుకున్నారు, దాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ పర్టికులర్గా ఆ వాష్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ ఏరియాలో ఆ వాష్రూమ్లోనే అది ఒక కెమెరానా లేకపోతే ఇతర కెమెరా ఇంకా వేరే ప్రాంతాల్లో కెమెరాలు ఉంచారా అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు దాన్ని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ వాష్రూమ్లో స్పై క్యామ్ పెడతాం అనేది కూడా దాదాపుగా ఒక హైదరాబాద్లో అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎక్కడ ఇటువంటి దాఖలాలు లేవు. కొత్త తరహాగా ఈ రకంగా చేయటం అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం స్పై క్యామ్ పెట్టి రికార్డింగ్ వేరే ఫోన్లో పెట్టుకుని ఐపీ నెంబర్ ద్వారా వేరే ఫోన్లో పెట్టుకుని దాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారా లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో అదంతా కూడా రికార్డ్ అయ్యిందా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అనుసంధానం చేసినటువంటి ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో హార్డ్ డిస్క్లో అయితే మాత్రం దీనికి సంబంధించిన ఫుటేజ్ అయితే మాత్రం పోలీసులకు లభ్యం కాలేదు. అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సర్వరు, దీనికి సంబంధించినటువంటి ఐపీ నెంబర్తో వేరే ఫోన్లో కానీ ఇదంతా కూడా రికార్డింగ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే పోలీసులు దానికి రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఓనరు, అట్లాగే హౌస్ కీపర్గా పనిచేసి బెనర్జీతో పాటు దానికి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్ చేసేటువంటి వాళ్ళని కూడా తీసుకు అదుపులో తీసుకుని అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన కూడా చాలా
దారుణమైనటువంటి ఘటనగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మహిళలు వెళ్ళేటువంటి వాష్రూమ్ దగ్గర ఇటువంటి సీక్రెట్ కెమెరాలు పెడతాం అనేది కూడా చాలా ఘోర తప్పిదమే. అయితే ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం దీని మీద నిర్భయ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి ఒక మైనర్ను కూడా పోలీసులు అదుపులో తీసుకుని జోనల్ హోమ్కి తరలించారు. అయితే ఈ యొక్క దర్యాప్తు అయితే మాత్రం ప్రస్తుతం వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. అసలు ఎలా జరిగింది, ఎలా ఫిట్ చేశారు, ఎప్పుడు ఫిట్ చేశారు, దానికి సంబంధించి అంత గతంలో అంటే కొద్ది రోజుల క్రితం కనుక అది ఫిట్ చేసినట్టయితే కనుక ఇప్పటివరకు ఎంత ఫుటేజ్ని దాని నుంచి తీసుకున్నారు, దాని నుంచి తీసుకున్నటువంటి ఫుటేజ్ని ఎక్కడ సీక్రెట్గా ఎక్కడ దాన్ని పెట్టడం జరిగిందా, లేకపోతే కనుక ఫోన్ల ద్వారానే రికార్డింగ్ చేసి దాన్ని ఉన్న సైట్లోకి ఏమన్నా అప్లోడ్ చేయడం జరిగిందా అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత అయితే మాత్రం రాలేదు. పోలీసులు అయితే దీన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు అయితే మాత్రం చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ అసలు డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ఏదైతే వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ఉందో దానికి అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా, అక్కడ ఉన్నటువంటి ప్లాన్ కూడా అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా అనే దాని మీద కూడా ప్రస్తుతం వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పోలీసులు అయితే మాత్రం చర్చిస్తున్నారు. ఒకవేళ కనుక దాని అనుమతులు లేకుండా రెస్టారెంట్ పెట్టినా కూడా దాని మీద ప్రత్యేకంగా కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక నిర్భయ కేసు కిందే ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక ఈ ఫుటేజ్ కనుక బయటకు వెళ్తే కనుక దాన్ని అప్లోడ్ చేసినట్టయితే కనుక అది వెబ్సైట్ల ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఏ రకమైనటువంటి ఫుటేజీ అందులో రికార్డ్ అయ్యి ఉంది అనే దాని మీద పోలీసులు దృష్టి సారించారు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు మొత్తం అన్నీ సీజ్ చేయడం జరిగింది. అయితే దాని ఇన్నర్గా ఉన్నటువంటి దాంట్లో బ్యాకప్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కాకుండా బ్యాకప్ హార్డ్ డిస్క్ ఏమైనా ఉందా అనే దాని మీద కూడా బ్యాకప్ హార్డ్ డిస్క్ ఉంటే కనుక బ్యాకప్ హార్డ్ డిస్క్ని కూడా పోలీసులు చెక్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు కూడా యజమాని ఇందులో యజమాని ప్రమేయం ఉందా లేదా, యజమాని చైతన్య ప్రమేయం ఈ ఘటనలో ఉందా లేదా, లేకపోతే కనుక అక్కడ పనిచేసే వాళ్ళ పనే ఇదా అని చెప్పి ఆ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తారు. అంటే వేరువేరుగా వాళ్ళందరూ కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని చెప్పి ఒకవేళ యజమాని కనుక కావాలని చెప్పి ఆ కెమెరాలు పెట్టిస్తే కనుక దాన్ని మరింత తీవ్రమైన కేసుగా పరిగణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్భయ చట్టంతో పాటు ఇతర సెక్షన్లు కూడా దానికి యాడ్ చేసి కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తాయి. ప్రస్తుతానికి అది కనుక జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇది ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అసలు ఏం జరిగింది, ఎలా పెట్టారు, దీన్ని ఎలా లింకప్ చేశారు, దాన్ని డీవీఆర్కి ఎలా లింకప్ చేశారు అనే దాని మీద అయితే ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కానీ మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మాత్రం లభించేటువంటి అవకాశం ఉంది. తేజస్వి, రైట్, థ్యాంక్ యూ గాంధీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్రూంలో కెమెరాలు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీలింగ్ లైట్లో మొబైల్ కెమెరా పెట్టారు. అప్పటికే అందులో 5 గంటలుగా రికార్డ్ అవుతోంది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసింది. కెమెరాను ఎవరు పెట్టారనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్లో గుర్తు తెలియని వ్యక్తులు బరితెగించారు. లేడీస్ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. సడన్గా కెమెరాను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్రూంలో సీసీ కెమెరా ఎవరు పెట్టారు, ఎన్ని రోజులుగా ఉందనే కోణం పోలీసులు విచారిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి. వన్ డ్రైవ్ ఇన్ లో కెమెరా అమర్చడం, స్పై కెమెరా అమర్చడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. రాజ్ కుంద్రా కేసు అనంతరం ఇలాంటి కేసు బయట పడడం అనేటటువంటిది పోలీసులను ఆశ్చర్యపరుస్తున్నటువంటి అంశం. నిన్న కేవలం వాష్రూమ్ లో సీసీ కెమెరా పెట్టారని వదిలేసినటువంటి పోలీసులు ఈ రోజు చాలా వరకు సంచలనాత్మకమైనటువంటి వివరాలు వెల్లడించడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి అంశం. ఇక్కడ వన్ డ్రైవ్ ఇన్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు చైతన్య మీదనే చాలా వరకు అనుమానాలు అనేటటువంటిది పోలీసులు వ్యక్తం చేశారు. అతని దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి బెనర్జీ, అంటే సర్వీస్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెనర్జీ ఇంటి పైన మరియు
ఓనర్ అయినటువంటి చైతన్య ఇంటి పైన కూడా పోలీసులు రాత్రి మొత్తం సౌదాలు నిర్వహించి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అనేటటువంటిది పోలీసులు స్వాధీనం చేసుకున్నారనేటటువంటి అంశం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంత పెద్ద రెస్టారెంట్ లో సీసీ కెమెరా ఫుటేజ్ బ్యాకప్ లేకపోవడం అనేటటువంటిది పోలీసులకు అసలు అంత చిక్కుకున్నటువంటి పరిస్థితి. చైతన్యను ఇంటరాగేషన్ చేయగా చాలా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వివరాలన్నీ ఆయన చెప్పడం అనేటటువంటిది పోలీసులను ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి అంశంతో పోలీసులు అక్కడ అనేటటువంటిది వివిధ కోణాలలో కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెనర్జీ అమర్చినటువంటి స్పై కెమెరా మొబైల్ రూపంలో ఉంటుంది, అందులో 5 అవర్స్ డేటా అనేటటువంటిది స్టోరేజ్ అయినట్టు కూడా పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనా కానీ ప్రోనోగ్రఫీకి ప్రోనో వెబ్సైట్ లకు వీడియో క్లిప్పింగ్ లు అమ్ముకునే మూట అని అనధికారికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ వాష్రూమ్లలో మహిళల అశబ్ద వీడియో చిత్రాలను చిత్రీకరించి వెబ్సైట్ లకు అమ్ముకునేటటువంటి ఒక ముఠాతోని సంబంధాలు కూడా చైతన్యకు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా తెలిపినటువంటి అంశం తెలియజేస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.